గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్కి స్వాగతం. మన జీవితంలో అత్యంత ప్రభావవంతమైనది ఎడ్యుకేషన్. ఈ ప్రపంచాన్ని జరిగే పరిణామాలను అర్థం చేసుకునేందుకు ఉపకరించేది విద్య ద్వారా సముపార్జించే విజ్ఞానం మాత్రమే. జాతి మత లింగ భేదాలకు అతీతంగా ఓ మనిషి ఎదిగేందుకు గుర్తింపు సాధించేందుకు ఉపయోగపడేది చదువు వలన సాధించే తెలివితేటలతోనే. అందుకే వర్గభేదం లేకుండా అందరూ తమ పిల్లలు చదవాలని ఉన్నత విద్య ద్వారా మహోన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎంతటి కష్టానికైనా వెనుకంజ వేయరు. తమ పిల్లలు చక్కటి స్కూళ్లలో క్రమశిక్షణతో చదువు నేర్చుకోవాలని కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రి కూడా. అందుకే మన దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఖండాంతరాల్లో ఖ్యాతిని ఆర్జించిన అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి చెందిన స్కూల్స్ కాలేజెస్ మనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. దేశవ్యాప్తంగానే కాక విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కళాశాలల్లో విద్యాభ్యాసం కోసం రావడం మనం దశాబ్దాలుగా గమనిస్తున్న ట్రెండ్. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్కి గండి పడింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ విద్యా వ్యవస్థ ప్రమాదం అంచుకు చేరింది. ప్రభుత్వం తనకు అనుకూలమైన రీతిలో ఇష్టం వచ్చిన రీతిలో నిపుణుల కమిటీ సిఫార్సుల సాకుతో విద్యా సంస్థల ఫీజుపై గరిష్ట పరిమితి విధించి ఆయా సంస్థల మనుగడనే ప్రమాదంలో పడవేస్తోంది. సిబ్బంది జీతభత్యాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, లేటెస్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అయ్యే వ్యయం, ఇలా ఓవైపు వ్యయం తడిసి మోపుడవుతుంటే మరోవైపు కరోనా కారణంతో స్కూళ్ల ప్రారంభంలో జాప్యం నేపథ్యంలో తమ సంస్థల నిర్వహణ భారంగా మారిందని, స్కూళ్ల మూసివేతే శరణ్యమని కొందరు వాపోతున్నారు. ప్రభుత్వం తన ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకునేందుకో లేదా మరే కారణంగానో కొంతమంది వ్యక్తుల మీద సంస్థల మీద ఉన్న కక్ష కారణంగానూ తమ పొట్ట కొడుతోందని స్కూళ్ళు కాలేజీల యాజమాన్యాలు వాపోతూ ఉన్నాయి. అందుకే ఇవాళ యంగ్ వరల్డ్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొన్ని విద్యా సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక చర్చ నిర్వహిస్తున్నాం. సో ఈ చర్చలో మనతో స్టూడియోలో టీవీ ఫైవ్ స్టూడియో నుంచి నేరుగా పాల్గొనబోతున్నారు శ్రీ విజయ్ మతుకుమల్లి. ఈజ్ అడ్వకేట్ ఫ్రమ్ విజయవాడ. అలాగే he's also representing the schools from his own district, that is East Godavari district. Alage manatho join avutunnaru president Krishna district private schools Shri Mohan Rao garu, alage Narayan schools Elesvaram nunchi Dasari Durga Srinivas garu, alage Y Suresh school Kakinada nunchi Tulasi Vishnu Prasad garu, AP state secretary unaided school management's association, ఆయన ఏపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు, వారు జాయిన్ అవుతున్నారు. సో అందరికీ స్వాగతం అండి. సో ఐల్ స్టార్ట్ విత్ విజయ్ గారు. సో విజయ్ గారు ఏమిటి, చాలా మన ఇంట్రొడక్షన్లో కాంటెక్స్ట్లో అనుకున్నట్లుగా చాలా ఒక దారుణమైన పరిస్థితి అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కనిపిస్తోంది. సో ఎడ్యుకేషన్ అనేది అఫ్కోర్స్ వ్యాపారం కాకూడదు, కానీ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా బిజినెస్లే, అందులో ఏమాత్రం తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఒక బిజినెస్గా చూసినప్పుడు మాత్రమే మీరు కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో కాగలుగుతారు, కొన్ని స్టాండర్డ్స్ని పాటించగలుగుతారు. ఇవన్నీ పేరుకి సొసైటీలో అకాడమీలాగా పెట్టినా కూడా డెఫినెట్లీ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు, సందేహం కూడా లేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు మీరు కొన్ని ఏళ్లుగా నిర్మించుకున్న ఈ సౌధాలని కూల్చేసే ప్రయత్నం చేస్తుంది. ఫీజుల మీద గరిష్ట పరిమితి విధించడం కావచ్చు, లేదా సెక్షన్స్కి ఎంతమంది కంటే ఉండడానికి వీల్లేదు అండ్ మ్యాక్సిమం సెక్షన్స్ పెట్టండి నేను, సో దట్ మీ యూ హ్యావ్ టు నెసెసరీలీ ఇంక్రీజ్ యువర్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ ఎస్పెషల్లీ. సో ఇవన్నీ తడిసి మోపిడయ్యి అసలు స్కూల్స్ నిర్వహణ కష్టంగా మారుతుందా? స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు. అసలు బేసికల్గా మీరు ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పున్నారు, ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏర్పడి ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇవన్నీ కూడా దేర్ ఆర్ బైండెడ్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏపీ ఎడ్యుకేషన్ 1982కి అనుసంధానంగా అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982కి సబ్సీక్వెంట్గా జిఓఎంఎస్ నెంబర్ 1 1994లో వచ్చింది. ఎంతోమంది ఆ టైంలో 1994లో ప్రభుత్వ అధికారులు, నిష్ణాతులు, అలాగే విద్యా వ్యవస్థలో నడుపుతున్నటువంటి ఎంతోమంది కరస్పాండెంట్స్ ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఏ విధంగా రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యాలు పనిచేయాలి, వారి తీరుతెన్నులు ఏ విధంగా ఉండాలి అని, అటు ఎయిడెడ్ కానీ ఇటు అన్ఎయిడెడ్ కానీ విద్యా సంస్థలు ఏ విధంగా పనిచేయాలని చాలా కూలంకోశంగా డిస్కస్ చేసి జిఓ 1 1994లో ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మధ్య మధ్యలో అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు, కానీ అంత సుదీర్ఘమైనటువంటి చర్చ విద్యా యాజమాన్యాలు అలాగే అధికార బృందం కానీ కూర్చొని
ఒక సానుకూల వాతావరణంలో కూర్చొని డిస్కస్ చేయకపోవడం వల్ల ఈ రోజు నీ ప్రమాదకర పరిస్థితి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీరు వ్యాపార దృక్పథం అన్నారు. ఈ రోజున ఏ ప్రైవేట్ విద్యా సంస్థ చూసినా కూడా అవన్నీ కూడా సొసైటీస్ కింద రావాల్సినట్టు అవసరం ఉంది. 1982 నుంచి కూడా ఇది కంపల్సరీగా బైండ్ ఓవర్ చేశారు. ఇక్కడ మీరు వ్యాపార విలువ గురించి మాట్లాడారు అంటే దాని కమర్షియల్ మోడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడైతే ప్రాఫిటీరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుందో సుప్రీంకోర్టు కూడా చాలా కేటగారికల్గా చెప్పడం జరిగింది. ఏమైతే మనం కట్టించుకున్న ఫీజులు కానీ చెల్లించేటువంటి జీతాలు కానీ సొసైటీ అకౌంట్ ద్వారా సొసైటీ నామ్స్ ద్వారా ఏదైతే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ కాబట్టి సొసైటీ నుండి ఒక జనరల్ బాడీ మెంబర్స్ ఉండి వాళ్ళ యొక్క డిస్క్రిషన్ అంటే ఇవాళ రూల్ 18G1లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఫీజును నియంత్రించుకొని ఫీజును పెట్టుకునేటువంటి ఎంత ఫీజు ఫిక్స్ చేసుకోవాలంటే అధికారం కూడా ఇవాళ ఎడ్యుకేషన్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. అది రూల్ 18లో చాలా స్పష్టంగా ఉంది. దీని ప్రకారంగా ప్రైవేట్ యాజమాన్యాలు వారి యొక్క ఫీజుల్ని వాళ్లే ఫిక్స్ చేసుకుని వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా వాళ్ళకున్న శాలరీస్ ఆధారంగా వాళ్ళకు ఫీజును ఫిక్స్ చేసుకుని ఈ జీవన్ ప్రకారంగా సొసైటీ అకౌంట్లో వాళ్ళు జమ చేసుకుంటారు. ఎప్పుడైతే సొసైటీ అకౌంట్లో జమ చేయకుండా సొసైటీ అకౌంట్ నుంచి అవుట్ ఆఫ్ ద సొసైటీ వెళ్ళినప్పుడు దాన్ని ప్రాఫిటీరింగ్ అంటాం. అట్ ద సేమ్ టైం సొసైటీలో పడినటువంటి ప్రతి అకౌంట్ కూడా ఖచ్చితంగా మేనేజ్మెంట్ అకౌంట్ ఫర్ చెప్పాల్సిందే. అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా దానికి బైండ్ అవర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ మీరు అన్నది. అది వ్యాపార విలువలు అనేది పక్కన పెడితే ఇవన్నీ కూడా సొసైటీస్ కింద నడిస్తే ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటబుల్. ఓకే అండి, అకౌంటబుల్ ఈజ్ ఓకే. అండ్ కాలేజీలని చారిటీ కోసం పెట్టేదో పోయాయి. ఇప్పుడు కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు చారిటీ కోసం వాళ్ళు ఎవరు కూడా విద్యా సంస్థలు నడపడం లేదు. ఎక్కడన్నా కొన్ని ధార్మిక సంస్థలు నడుపుతాయి, కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతాయి, లేదా మరికొందరు దాతలు ఉదారంగా ముందుకు వచ్చి నడిపించవచ్చు. కానీ ప్రైవేట్ రంగంలో ఎడ్యుకేషన్ని మనం ప్రోత్సహించబట్టే ఇవాళ మనం చూడగలుగుతున్న ఈ ప్రాస్పెరిటీ అంతా మనం చూస్తున్నాం, ఈ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. అందులో ఎటువంటి ఎవరికి ఎటువంటి సందేహం లేదు. గివెన్ ఎ చాయిస్ పేరెంట్కి, ఒక గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తావు, ఒక ప్రైవేట్ స్కూల్లో చేరుస్తావు అంటే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు మొగ్గు చూపుతున్నారు? బికాస్ దే హ్యావ్ బెటర్ స్టాండర్డ్స్ దేర్, బికాస్ దే హ్యావ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దేర్, మంచి టీచింగ్ స్టాఫ్ ఉన్నారండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని వెళ్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇట్స్ అ మార్కెట్ ఎకానమీ అండి. సో ప్రభుత్వం కింద వర్గాల వారిని, బలహీన వర్గాల వారిని ఆదుకునేందుకు రకరకాలుగా కొన్ని స్కీమ్స్ పెట్టడం జరిగింది. బట్ అందరికీ ఒకటే ఘాటన కట్టి ఫీజుల మీద ఈ క్యాంప్ విధించడం అనేది ఎంతవరకు మీకు అడ్డంకిగా మారిపోతుంది? ఇప్పుడు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే మనకి స్టేట్లో కొత్తగా ఫామ్ చేస్తున్నారో అది కూడా త్రూ లెజిస్లేచర్ ఒక యాక్ట్ ద్వారా దాన్ని ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు కేవలం ఫీజు మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. ఇప్పుడు ఒక ఫీజు గురించే కాన్సన్ట్రేట్ చేసినట్టయితే బేసింగ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ ఫెసిలిటీస్ కంఫర్ట్ పిల్లల్ని చూసుకునే చాయిస్ వాళ్ళకు ఉంది, వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్లో పలానా ఆ పిల్లలు జాయిన్ చేయాలి, వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ పరిగణనలో తీసుకొని గవర్నమెంట్ ఒక ఫీజు ఫిక్స్ చేసేంత వరకు మేనేజ్మెంట్స్కి ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వీళ్ళు అడిగేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే కమిషన్ ద్వారా అడిగే ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీచర్స్ తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే టీచర్ తాలూకా శాలరీ, వాళ్ళ ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు, అలాగే పాన్ నెంబరు, ఇవన్నీ కూడా దీంట్లో ఆన్లైన్లో పెట్టమంటున్నారు. అండ్ మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిక్ మీటింగ్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము తీసుకుంటున్నామో దీని ఒక పబ్లిక్ డొమైన్లో మేము ఖచ్చితంగా పెట్టి తీరుతాము. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికి కూడా ఈ డేటా తెలియాలి, స్కూల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా తెలియాలి. అట్లాంటప్పుడు అది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకం అవుతుంది. అది టీచర్స్ కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ రోజున. అంటే మా ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టేటువంటి పరిస్థితి రాకూడదు. ఇలాంటి ఇష్యూస్ కమిషన్ తీసుకున్న నిర్ణయంలో చాలా ఇప్పుడు రూల్స్ ఇచ్చారు మొన్న 28వ తారీఖున. ఆ రూల్స్ కూడా చూస్తే ఒక ఫీజుతో పాటు చాలా దాంట్లో మనకి అబ్జెక్షనబుల్ ఇష్యూస్ మేనేజ్మెంట్ అంటే డే టు డే ఈ రన్నింగ్లో ఏది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో చాలా ఇబ్బందులు ఆ కమిషన్లో ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా ఫాలో అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే టీచర్స్ అపాయింట్మెంట్స్ కూడా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేస్తూ ఉన్నారు. టీచర్స్ అపాయింట్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరే ఇందాక అన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు మనం పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణ రీజియన్కి ఇతర రాష్ట్రం కూడా వచ్చి మన దగ్గర చేరుతున్నారంటే బికాస్ ఆఫ్ ది స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ని ఖచ్చితంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ మా దగ్గర ఇలాంటి స్టాండర్డ్ అని ఉపాధ్యాయుడు ఉండాలని ఆ ఫిల్టర్ చేసుకోవడంలో మేనేజ్మెంట్ వాళ్ళ స్వార్థం కూడా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ నేమ్ రావాలంటే ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ అని టీచర్ రావాలి. దాన్ని కూడా గవర్నమెంట్ తీసుకుంటుందంటే ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ ద రైట్స్ ఆఫ్ ది ప్రైవేట్ మేనేజ్మెంట్. ప్రైవేట్ మేనేజ్మెంట్ తాలూకా రైట్స్ తీసుకోవడానికి దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఓకే అండి, మోహన్ రావు గారిని మనం లైన్లో తీసుకుందాం. ప్రెసిడెంట్ నమస్తే మోహన్ రావు గారు. నమస్కారం అండి. సో ఏమిటి ప్రభుత్వం ఇప్పుడు మన విజయ్ గారు చెప్తున్న ప్రకారం కావచ్చు, మనం రకరకాల
వార్తలు వస్తున్నాయి అలాగే ప్రభుత్వం తన వెబ్‌సైట్స్ లో కూడా పెట్టడం జరిగింది ఈ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ వెబ్‌సైట్ లో కూడా ప్రభుత్వం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది స్కూల్స్ ని కావచ్చు స్కూల్స్ నిర్వహణ కూడా ఇన్క్లూడింగ్ ఫీజెస్ అలాగే సిబ్బంది నియామకం ఇలా ప్రతి అంశాన్ని ప్రభుత్వం తనే సూపర్వైజ్ చేసి మీరు ఇవన్నీ ఫాలో అయితేనే స్కూల్స్ మనగలుగుతాయి లేకపోతే ఏమిటి పరిస్థితి అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది సో ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు యాజ్ ఎన్ అసోసియేషన్ సర్ వాస్తవంగా బేసికల్లీ గా మా బడ్జెట్ స్కూల్స్ అనేవి చిన్న చిన్న పల్లెటూళ్ళలో డిఎస్సి లో క్వాలిఫై కాక ఒకటి అన్న మార్కులతో ప్రభుత్వ ఉద్యోగాలు రాని వాళ్ళు వీళ్ళు ఏర్పాటు చేసిన స్కూల్స్ సార్ మా అన్ని కూడా వాటిట్లో మేము బతుకుతూ మాతో పాటు ఒక పది మంది టీచర్స్ పెట్టుకొని ఒక విద్యావ్యాప్తి కోసం మేము అందరం కష్టపడుతున్నాం సార్ రైట్ అయితే ఇప్పుడు ఈ మానిటరింగ్ కమిటీ ఈ రోజు ఫీజు రెగ్యులేట్ చేస్తామని చెప్పి మరి మమ్మల్ని కూడా కార్పొరేట్ వాళ్లతో ఈక్వల్ గా చూడటం వల్ల ఈ చిన్న చిన్న విద్యా సంస్థలు మూతపడే అవకాశం ఉంది సార్ రైట్ దాంతో పాటు ఎవరైతే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది ఈ విద్యా వ్యవస్థల్లో టీచింగ్ బోధనా సిబ్బంది కావచ్చు బోధనేతర సిబ్బంది కావచ్చు దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు సార్ సుమారుగా వీరందరూ కూడా ఈ రోజు ఈ ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిటీ యొక్క పరిస్థితుల్లో మనం మేము అప్లోడ్ చేయలేని పరిస్థితుల్లో మూత పడితే వీళ్ళందరూ కూడా రోడ్డు పడి ప్రమాదం ఉంది సార్ మొన్న కరోనా ఎఫెక్ట్ వల్ల మార్చి 18న స్కూల్స్ మూతపడినప్పుడు మరి వాస్తవంగా మా దగ్గర చదివే వాళ్ళందరూ కూడా రైతు వారి రైతు కుటుంబీకులు తర్వాత రైతు కూలీల యొక్క పిల్లలు మా దగ్గర చదువుతున్నారనేది మరి మొన్న గతంలో మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఇచ్చారో ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 100% విద్యార్థులకి ఇది వర్తించినప్పుడు మా పాఠశాలలో కూడా దాదాపు 90% విద్యార్థులకు అమ్మఒడి కార్యక్రమం వచ్చిందంటే దాని నిదర్శనం మా దగ్గర చదివే పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా బిలో పావర్టీ లైన్ లో ఉన్న తల్లిదండ్రులే అని చెప్పి గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్ తద్వారా ఈ స్కూల్స్ అన్ని కూడా బిలో పావర్టీ లైన్ ఉన్న పేరెంట్స్ మాత్రమే మేము చదువులు చెప్తున్నాం అనేది ఈ ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా మేము ఏదైతే సర్వీసెస్ అన్ని కూడా మేము ఇస్తున్నామో తర్వాత మా దగ్గర ఉన్న టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరి శ్రమను గుర్తించి మా దగ్గరకు వచ్చి చేరుతున్నారు సార్ మా దగ్గర ఫీజులు మేము చాలా వరకు దాదాపుగా ఒక సుమారుగా 20,000 లోపులనే మాక్సిమం ఫీజులు ఇయర్లీ ఫీజులు మేము వసూలు చేస్తున్నాం సార్ ఇక్కడ గమనించవలసిన ప్రభుత్వం ఈ రోజు విద్యా వ్యాప్తి చెందితే రాష్ట్రం బాగుపడుద్ది అనేది అందరికీ తెలిసిన విషయమే సార్ కానీ అక్కడ ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఖర్చు పెడుతున్నారు దాదాపుగా సుమారుగా మాకున్న అంచనాల ప్రకారం 46,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనేది మనకు తెలిసిన విషయం సార్ దానికి తగ్గట్టుగా మేము ఇంకా చాలా తక్కువ ఖర్చుతో కొంతమందిని పోషిస్తూ మేము బతుకుతూ ఈ రోజు ఈ స్కూల్స్ నడుపుకుంటున్నాం సార్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం సార్ ఈ మా దగ్గర పనిచేసే టీచర్స్ అందరూ కూడా డిఎస్సి లో క్వాలిఫై కాని వాళ్ళు పాపం కష్టపడుతూ మా దగ్గర పనిచేస్తున్నారు సార్ కొంతమంది డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా ఆ డిగ్రీ కోర్స్ అనే కష్టపడి వాళ్ళు ట్రైన్ అప్ అయి మా దగ్గర మరి పాఠాలు చెప్తున్న పరిస్థితి ఉంది సార్ ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనే ఒక మరి అవకాశంతో ఈ వ్యవస్థను కనుక మూసేస్తే నేను చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సార్ మాతో పాటు 350,000 మంది టీచర్స్ అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సార్ వాస్తవానికి దాదాపు కార్పొరేట్ వ్యవస్థలో ఎవరో 100 మందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా మా మీద కక్ష పట్టడం అనేది మేము దాన్ని వారి ముఖ్యమంత్రి గారి వారికి విన్నవించుకుంటున్నాం సార్ ఆ విధంగా కాకుండా మమ్మల్ని బతికించాలి మాతో పాటు ఎవరైతే టీచర్స్ ఈ రోజు మరి కరోనా ఎఫెక్ట్ వల్ల నిజంగా మా పేరెంట్స్ కూడా మాకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది సార్ అటువంటి పరిస్థితుల్లో మేము కూడా వారికి టీచర్స్ మేము ఇవ్వలేని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వారు కూడా మా టీచర్స్ ను కూడా బతికించాల్సిన అవసరం ఉందని చెప్పి వారి తరఫున కూడా కోరుకుంటున్నాం సార్ కాబట్టి ఈ వ్యవస్థను బతికించడానికి మన ప్రభుత్వం గట్టిగా మరి కృషి చేసి మమ్మల్ని మానిటరింగ్ కమిటీ నుంచి తప్పించి ఏదైతే మేము తప్పనిసరిగా సార్ విద్యావ్యాప్తి కోసం తప్పనిసరిగా మేము కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది క్వాలిటీ పెంచాల్సిన అవసరం ఉంది విద్యార్థులకి ఇచ్చే చదువుల్లో క్వాలిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది వసతులు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది కానీ సడన్ గా విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్ లో ఇవన్నీ వసతులు పెంచకపోతే మీ ఫీజుని మేము రెగ్యులేట్ చేసేసి
మీరు చదువులు చెప్పే అవకాశం లేకుండా స్కూల్స్ మూపిస్తాం అనడంతో విద్యార్థులందరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు సార్. తల్లిదండ్రులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. వారితో పాటు మా మీద ఆధారపడ్డ టీచర్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. వారితో పాటు మేనేజ్మెంట్స్ ఎవరున్నా మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. రైట్ మోహన్ గారు, సో ప్రభుత్వం వైపు బెదిరిస్తోంది, మీరు కనుక ఫలానా ఫలానా ఇవన్నీ ఈ నిబంధనలు అన్నీ పాటించకపోతే మేము స్కూళ్ళు మూసేస్తాం, మీ స్కూల్స్ మూసేస్తామని. అలా కాకుండా కొంతమంది అయితే అసలు ఈ ఇప్పుడున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్స్ నడపడం మా వల్ల కాదు, మేమే మా అంతటా మేము స్వచ్ఛందంగా మూసివేస్తామని. ఓవరాల్గా సఫర్ అయ్యేది ఎవరండి? పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లల్ని ఒక మంచి స్కూల్స్లో చేర్చుదామని ఆశించే తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. సో ఇదా 150 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే కానుక. సో శ్రీనివాస్ గారు మనకు మాట్లాడేందుకు ఏలేశ్వరం నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఓకే, శ్రీనివాస్ గారు కనెక్ట్ కాలేదు. మనకు మరొక విజయవేత్త మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక విషయంలో మాత్రం ఈ స్కూల్స్ యాజమాన్యాలు అందరినీ ఇప్పుడు మనతో జాయిన్ అవుతున్న వారందరినీ అభినందించాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ ట్రై చేసాం, మెడికల్ కాలేజ్ యాజమాన్యాలను ట్రై చేసాం, ఎవరు కూడా మేము మాట్లాడడం అంటే మాట్లాడడం అన్నారు. ఎందుకంటే మేము వచ్చి మీడియాలో ఇవన్నీ చెప్పామంటే మా మీద వేధింపులు ఉంటాయండి అని భయపడుతున్నారు. అటువంటి ఒక భయానకమైన స్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఎవరికైనా సరే వచ్చి ప్రభుత్వానికి అగెనిస్ట్గా మాట్లాడాలంటే భయపడాలి, లేకపోతే రోడ్ల మీద పడేసి కొడతారు. ఇలాంటి దిక్కుమాలిన దారుణమైన పరిస్థితి కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అప్రిషియేట్ యువర్ డేర్ అండ్ యువర్ గట్స్. మీరందరూ వచ్చి మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు ఎంత వేధింపులకు గురవుతున్నారు, ఎంతటి కష్టాన్ని అనుభవిస్తున్నారో మాకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ తులసి ప్రసాద్ గారు, తులసి విష్ణు ప్రసాద్ గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సో తులసి ప్రసాద్ గారు చెప్పండి, ఏమిటి ఏపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు మీరు ఈ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్కి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మన విద్యా వ్యవస్థను ఏ దిశగా తీసుకెళ్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మీరు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఇందాక విజయ్ గారు చెప్పినట్టుగా, అలాగే మోహన్ రావు గారు చెప్పినట్టుగా, ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో 43% మంది విద్యార్థులకు, దాదాపుగా 35 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్తున్నాయి. ఈ సంస్థలు చదువుకునే విద్యార్థులు ఎవరు కూడా, మా తల్లిదండ్రులు ఎవరు కూడా మా బలవంతం మీద ఇక్కడ ఈ సంస్థలో విద్యార్థులను చేర్చలేదు. ముఖ్యంగా ఇది ఒక క్వాలిటీ పర్సెప్షన్ అండి. మేము ఏవైతే ప్రమాణాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏవైతే ఫలితాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అవి వాటికి అనుగుణంగా వాళ్ళు చెల్లించగలిగిన ఫీజులు మాత్రమే మేము పెట్టాం కాబట్టి, ఎందుకంటే మేము అన్రీజనబుల్ ఫీజులు పెట్టామనుకుంటే మా దగ్గర పిల్లలను చేస్తారు కాబట్టి, ఆ క్వాలిటీ పర్సెప్షన్ తోనే మా దగ్గరకు వచ్చి విద్యార్థులను వాలంటరీగా చేరుస్తారండి. సో వాళ్ళకి ఆ నాణ్యత ప్రమాణాలు ఎప్పుడైతే మేము పాటించమో, ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గురించుకో, ఆటోమేటిక్ గా మేము మార్కెట్ లోంచి విల్ బీ కిక్డ్ అవుట్ అండి. మీరు చెప్పినట్టుగా స్టేక్ హోల్డర్స్ కు మేము సాటిస్ఫై చేయండి, మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము సర్వైవ్ అవ్వడానికి అవకాశం లేదు. ఈ రోజున మరి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నింటి సమాచారం అంతా కూడా సేకరించి పారదర్శకంగా ఒక వెబ్సైట్ లో, కమిషన్ వెబ్సైట్ లో ఉంచాలని ఒక ప్రయత్నం చేస్తుంది. మరి దానికి మేమేమంటున్నామంటే, మీరేమైతే సమాచారాన్ని సేకరిస్తున్నారో ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా మీరు ఒక వెబ్సైట్ లో మీరు పబ్లిక్ డొమైన్ లో వలన మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా వద్ద పనిచేసే మహిళా సిబ్బందికి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏదైతే ఉందో అది మన స్కూల్ భవనాలు, ఎగ్జిట్లు, గేట్లు, ఈ రెండింటిని కూడా మరి మీరు ప్రదర్శించేటైతే పిల్లల సేఫ్టీకి కూడా భంగం కలిగే అవకాశం ఉంది. మరి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని పరిమితమైనటువంటి సమాచారం మా స్కూళ్ళు ఎలా ఉన్నాయి, స్కూళ్ళలో ఇంటేక్ ఎంత ఉంది, రికగ్నిషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎన్ని సెక్షన్స్ నడుపుతున్నాము, మేము తీసుకుంటున్న ఫీజులు ఏమిటి, ఈ సమాచారాన్ని వరకు మాత్రం పబ్లిష్ చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. కానీ ఇంత సమగ్ర సమాచారాన్ని అందిస్తే అవి ఇక్కడ డేటా సెక్యూరిటీ ఒక ఇష్యూ అండి, తర్వాత అనవసరమైన వెండార్స్ చేతుల్లోకి, వెస్టర్న్ ఇంట్రెస్ట్ చేతుల్లోకి మా స్కూల్ సమాచారం అంత వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మరి మేము ఈ విషయం గురించి వారికి వారితో వయో మీడియాగా మాట్లాడుతూ మరి మా అభ్యర్థులను కూడా మన్నించమని అడుగుతూ ఓకే అండి. సో ఇక్కడ మనకు రెండు భాగాలుగా విభజించవచ్చు ఈ సమస్యని. ఒకటి స్కూల్స్ చెప్తుంది, సరే స్కూల్స్కి ఫీజు అనేది పెద్ద ఇక్కడ పెద్ద కన్స్ట్రెయింట్ కాదు, కానీ అసలు బాధపడుతుంది ఈ కాలేజెస్, పెద్ద కాలేజెస్, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, వీళ్ళందరి బాధ వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళకి ఒక టైంలో
లక్షన్నర రూపాయల వరకు ఉన్న ఫీజులు, కొన్ని కాలేజెస్లో 1.2 lakhs, 1.25 lakhs ఉన్న ఫీజెస్ను ఇప్పుడు ఒక గరిష్ట పరిమితి 70,000 కింద నిర్ణయించడం జరిగింది. సో 70,000 రూపీస్ ఎక్కడ, 1.25 lakhs ఎక్కడ? సో కొన్ని కాలేజెస్ ఆఫ్ కోర్స్ 35,000 రూపీస్కే ఒక స్టూడెంట్ని అడ్మిట్ చేసుకోవాలి బికాజ్ ఆఫ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కాలేజ్, దట్స్ ఓకే. సో వాళ్ళ కాలేజ్ స్టాండర్డ్ 35,000 అయితే ఆ 35,000కే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. ఒక కాలేజీ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టారు, గార్డెన్స్ డెవలప్ చేశారు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా వాళ్ళ క్యాంపస్ని, ఐ హావ్ సీన్ సో మెనీ కాలేజెస్, మేము కాలేజ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు చెప్పాలనుకుంటే, సో ఆఫ్రికా నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు అటువంటి కాలేజెస్లో చదువుకోవడానికి, ఆసియా నుంచే వస్తున్నారు. అటువంటి మంచి స్టాండర్డ్స్లో మెయింటైన్ చేసే కాలేజెస్కి మీరు 69,000 రూపాయలకే మీరు స్టూడెంట్ని అడ్మిట్ చేసుకోవాలంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్ ఫర్ దెమ్. సార్, ఇది సుప్రీంకోర్టులో కూడా నెంబర్ ఆఫ్ అంటీన్ జడ్జ్మెంట్స్ ఆర్ దేర్. ఎక్కడ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి నువ్వు ఇంతే కలెక్ట్ చేయాలనేటువంటి ఎక్కడ నామ్స్ దే కెనాట్ ఫిక్స్. ఇక్కడ చిన్న టెక్నికల్ పాయింట్, ఫీజు రెగ్యులేటరీ అనేటువంటి పదం ఏంటి, ఫీజు ఫిక్సేషన్ ఏంటి, ఫీజు ఫిక్సేషన్ చేసే అధికారం ఇప్పుడు గవర్నమెంట్కి లేదండి. వాడు ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూలు 2 lakhs పెట్టుకుంటాడు, పేరెంట్ని ఇంటికి వెళ్ళి వాడు బలవంతంగా నువ్వు ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవ్వు, నా దగ్గర 2 lakhs నువ్వు కట్టవలసిందే అనే డిమాండ్ పేరెంట్ చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ మేనేజ్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్. ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పినట్టు సక్సెస్ఫుల్ లైన్స్లో ఏపీ తెలంగాణ ఎడ్యుకేషన్ ఈరోజు ఒక భూమిలో వెళ్తా ఉన్నాయి. డెఫినెట్లీ కొన్ని రిఫార్మేషన్స్ అనేది జరగవలసిన అవసరం ఉంది. అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి టైంలోని, ఎవ్రీ టైమ్ దేర్ ఆర్ ఆల్వేస్ అన్ అటెంప్ట్స్ ఆర్ మేడ్. కానీ ఏంటంటే ఇంత షార్ట్ టైంలో దట్టు ఇప్పుడు వరల్డ్ క్రైసిస్, ఎకనామికల్ క్రైసిస్, ఈ వైరస్ వలన ఇన్ని ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఒక ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అని నేను ఫీల్ అవుతున్నాను. రెండోది ఫీజు ఫిక్సేషన్ చేయడానికి రైట్ లేదు. రెండోది ఫీ రెగ్యులేటరీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాష్ట్రంలో లేదు అలా ఫీజు ఫిక్స్ చేసి, ఏ రాష్ట్రం లేదు అంటే ఏ రాష్ట్రంలో చూడలేదు. రెగ్యులేటరీ అనేది ఇట్స్ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్లో మెన్షన్ చేసింది. ఎలా అంటే ఇది హైదరాబాద్లో కూడా గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పేరెంట్స్ అసోసియేషన్ చాలాసార్లు కోర్టుకు వెళ్ళారు. దేనికి వెళ్ళారంటే అబ్నార్మల్ హైక్స్, సపోజ్ ఈ ఇయర్ ఒక 1 lakh పెట్టిన ఫీజు నెక్స్ట్ ఇయర్కి ఒక 2 lakhs, 1 lakh ఆబ్వియస్లీ డబుల్ ది అమౌంట్ పెంచేశారనుకోండి, దాన్ని అక్కడ రెగ్యులేట్ చేయొచ్చు గవర్నమెంట్ అక్కడ దేకనేది. అంతేగాని 1 lakh ఫీజుని మీరు 30,000 కలెక్ట్ చేయండి అని ఇందాక మీరు చెప్పినట్టుగా ఎస్పెషల్ ఇంజనీరింగ్ కాలేజ్ విషయంకి వస్తే ఇంజనీరింగ్ కాలేజెస్లో వాళ్ళు చాలా ప్రెస్టేజ్గా రన్ చేస్తారండి. ఎంత ప్రెస్టేజ్గా రన్ చేస్తారంటే వాడి దగ్గర అవుట్పుట్ బీటెక్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలో ప్లేస్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన 35,000 తోటి వీడు కనుక లోకల్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీని కానీ వీళ్ళు గెస్ట్ లెక్చర్ తీసుకొస్తారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు, చెప్పించుకోవాలి, లేకపోతే అన్క్వాలిఫైడ్ లేకపోతే అంట్రైన్డ్ చెప్పించుకోవాలి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు గ్లోబలైజర్గా చూసుకున్నట్టయితే హెవీ కాంపిటీషన్ ఉందండి. ఈరోజు ఒక అకాడమిక్ ఇయర్ పోతే ఆ స్టూడెంట్కి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాడు, మళ్ళీ హీ కెనాట్ రీచ్ టు అట్లీస్ట్ ఒక ఇంటర్వ్యూ టేబుల్ దాకా కూడా వెళ్ళాడు. ఈరోజు అంత గ్లోబలైజేషన్ పార్ట్లో ఉన్నప్పుడు ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ నేను అని పోటీ పడుకుంటూ వాళ్ళతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నారు, అక్కడ అంబియన్స్ పెంచుకుంటున్నారు, తద్వారా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బయట నుంచి కూడా ఈరోజు మన ఇట్స్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఏపీలకి, మన ఆంధ్రాకి, వేరే దేశం నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆన్ దట్. దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంది ఈరోజు. సో ఇన్ఫ్యాక్ట్ ఇందాక కార్యక్రమానికి ముందు ఒక విద్యా సంస్థ అధిపతితోనే మాట్లాడటం జరిగింది. దే హ్యావ్ స్పెంట్ 1.5 crores ఆన్ జస్ట్ దీస్ సెమినార్స్ అండ్ గెస్ట్ లెక్చర్స్ లాస్ట్ ఇయర్. 1.5 crores, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎన్సీ కంపెనీలు సీఈఓల్ని అందరినీ కూడా వాళ్ళ క్యాంపస్కి ఇన్వైట్ చేసి వాళ్ళతో గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడం జరిగింది. దాని మీద ఇప్పుడు ప్రభుత్వం క్యాప్ విధించింది, మీరు సంవత్సరానికి 15 lakhs మాత్రమే ఖర్చు పెట్టండి. అలాగే ఆ విద్యా సంస్థకి ఐ హావ్ సీన్ దట్ క్యాంపస్, దే హ్యావ్ గాట్ ఎ హ్యూజ్ క్యాంపస్ అండ్ బ్రహ్మాండమైన గార్డెన్స్. అటువంటి ఒక ఎన్విరాన్మెంట్లో పిల్లల మానసిక వికాసం అనేది కూడా జరుగుతుంటుంది, అటువంటి ఒక వాతావరణం చదువుకున్న పిల్లలకి. దాని మీద ఇప్పుడు 5 lakhs rupees గార్డెనింగ్కి ఓన్లీ 5 lakhs ఖర్చు పెట్టండి మీరు అంటూ క్యాప్ విధించారట. ఇటువంటి క్యాప్స్ విధించడం అనేది ఎంతవరకు పిల్లల విద్యాభ్యాసానికి ఉపకరిస్తుంది? సరే, ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను, పిల్లలు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఎలా ఆలోచిస్తారంటే వాడు పిల్లోడు బీటెక్ చదివిన తర్వాత ప్రొఫెషనల్గా వాడు ఒక మంచి జాబ్లో రావాలని ఒక ఆలోచన చేస్తారు. ప్రోగ్రెసివ్ థాట్ ఉంటుంది ఎప్పుడు కూడా, నా కొడుకు నా కూతురు ఇలా ఉండాలి అనే ఒక ప్రోగ్రెసివ్ థాట్కి వెళ్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం దాని తగ్గడికి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకుంటారు. ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు చెప్పినట్టుగా ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ చూస్తే దే ఆర్ స్ప్రాలింగ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అండి. అవును. సో అటువంటి క్యాంపస్లో స్ట్రైట్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర యూనివర్సిటీ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీని మీరు తీసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదివిన స్టూడెంట్కి ఒక ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ చదివిన బీటెక్కి ఎంత వేరియేషన్ ఉంటుంది. ఈరోజు మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా మన నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అవుట్స్కట్స్లో చాలా ఉన్నాయి. స్టాండర్డ్స్ మనం చూసుకోవాలి, గవర్నమెంట్ కాలేజ్కి ఇక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి.
ఇట్ ఇన్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దే కెన్ డెవలప్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ పార్ దానికి ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు బట్ క్యాప్ విధించడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ అది గవర్నమెంట్ ఫూలిష్నెస్ లేదండి ఇన్ ఫ్యాక్ట్ ఎవరి స్టాండర్డ్ తగ్గ కాలేజీలో వాళ్ళు చదవగలుగుతారు ప్రభుత్వం దిగువ తరగతి వర్గాల విద్యార్థులకు సహాయం చేయాలంటే చాలా స్కీమ్లు ఉన్నాయి దే కెన్ కంప్లీట్లీ రీయింబర్స్ ది ఫీస్ 1.5 కోర్స్ సెమినార్స్ కి స్పెండ్ చేశారని ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి పక్క దేశాల నుంచి కూడా సెమినార్స్ కి గెస్ట్ లెక్చర్స్ తీసుకురాకపోతే స్టూడెంట్ తాలూకా ఎక్స్పోజర్ ఎంత లెవెల్ వరకు ఉంటుంది ఒకసారి మనం అది ఆలోచించాలి ప్రాక్టికల్ గా ఒక స్టూడెంట్ సైకలాజికల్ మైండ్ సెట్ ఆలోచన చేస్తే వాడు ఎంతసేపు అక్కడ ఉన్న లెక్చరర్ ఆ లెక్చరర్ కూడా అదే ఊర్లో ఉంటాడు వాడు ఇక్కడే చదువుకుంటాడు వీడికి ఎక్స్పోజర్ కావాలి మేనేజ్మెంట్స్ ఎంత కష్టపడుతున్నాయంటే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎందుకు వాళ్ళ పిల్లలకు చెప్పించాలా వాళ్ళకి సరదాగా దాన్ని లక్షలు స్పెండ్ చేయడానికి తెచ్చుకోవడానికి ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విప్రో సీఈఓనో ఒక టెక్ మహీంద్రా సీఈఓనో వాళ్ళ క్యాంపస్ కు రావటం ఆ క్యాంపస్ లో ఉన్న విద్యార్థులను కలిసి మాట్లాడటం అంటే స్టూడెంట్స్ కి అదొక అద్భుతమైన అవకాశం టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ దెమ్ సో అటువంటి పరిస్థితిని రేపు మనం చూడలేమేమో ఇక భవిష్యత్తులో విద్యా సంస్థల్ని పూర్తిగా అణిచివేసి మీరు ఇంతకంటే ఎక్కువ స్టాండర్డ్స్తో స్కూల్స్ కాలేజెస్ నడపొద్దు మీ స్టాండర్డ్స్ని మీరు దేజార్చుకోండి ఇంతే ఫీజు వసూలు చేయండి కావాలంటే ఫీజు తక్కువ చేయండి స్టాండర్డ్స్ పడిపోయినా పర్లేదు ఇది ప్రభుత్వం మేనేజ్మెంట్స్ మీద మేనేజ్మెంట్ రివెంజ్ అన్నారు కదా ఇది ప్రైవేట్ మేనేజ్మెంట్స్ మీద రివెంజ్ కాదు ఇది కాదండి ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇందులో ఏం లాస్ లేదు ఫ్రాంక్గా చెప్పుకుంటే వాళ్ళు ఇది కాబట్టి ఇంకో బిజినెస్ ఆల్టర్ షిఫ్ట్ చేసుకుంటారు సఫరర్స్ అల్టిమేట్గా ఇక్కడ ఇంటర్నేషనల్ గ్రోత్లో గ్లోబలైజేషన్ ఇంత ఫాస్ట్గా జనరేషన్ అవుతున్న టైంలో సఫరర్స్ అల్టిమేట్లీ స్టూడెంట్స్ అండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఆల్మోస్ట్ ఇంకోటి మెయిన్ స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఇన్ని లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నారో స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇవ్వగలరు ఒకళ్ళు ఇవన్నీ షట్ డౌన్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 16,000 స్కూల్స్ ఉన్నాయండి రైట్ స్కూల్స్ వరకు చూస్తే దే ఆర్ అబౌట్ టు క్లోజ్ ఓకే అండి సో విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్ చిన్న విరామం తీసుకున్నాం విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం సో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం విలవల ఈ అంశంపై మనం ప్రత్యేక చర్చ ఇవాళ యంగ్ వరల్డ్లో చేపట్టడం జరిగింది కొంతమంది ఇన్స్టిట్యూట్స్ మీద కొన్ని కాలేజెస్ మీద కక్ష కట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందులో ఇదేమి పెద్ద రహస్యమే కాదు అందరూ అనుకుంటున్న విషయమే చైతన్య నారాయణ సంస్థల మీద ఉన్న కక్షతో మిగతా స్కూల్స్ కాలేజెస్ని కూడా సఫర్ చేయాలి ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న చర్యలు అనేది బయట బహిరంగంగా వినపడుతున్న విమర్శే సో దీంతోనే ఈ ఫీజు రెగ్యులేటరీ విధానం కావచ్చు లేదా ఇతరత్ర నియంత్రణ విధానాలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుంది అని అందరిలో మనకు వినిపిస్తున్న అంశం ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మరొక కాలర్ లైన్లో ఉన్నారు సో ఏలేశ్వరం నరేన్ స్కూల్ నుంచి సో మనకు అక్కడ స్క్రీన్ మీద ఎవరు కనపడలేదు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడలేదు అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సో స్క్రీన్ మీద అందరినీ ఒకసారి స్కైప్లో తీసుకోండి దెన్ వీ ఆల్సో హ్యావ్ సురేష్ గారు సురేష్ గారు ఫ్రమ్ కాకినాడ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ గారు నమస్తే సార్ సో సురేష్ గారు ఏమిటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త విధానాలన్నీ కూడా ఈ ఫీజు రెగ్యులేషన్ కావచ్చు ఆర్ ఫీజు ఫిక్సేషన్ కావచ్చు అలాగే ఇతర నిబంధనలు లైక్ స్టాఫ్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా చాలా నిబంధనల్ని తీసుకొస్తుంది ఇవన్నీ మీ సెక్టర్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి సార్ మొదటగా మీ మీడియా టీవీ ఫైవ్ ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నది ఏంటంటే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన పాదయాత్రలో చాలా విషయాలు గుర్తించి దీని మీద రిఫార్మ్స్ తీసుకొస్తున్నానని చెప్పారు అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మీరే అన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలకి కళ్ళు వేయాలనే ఉద్దేశంలో ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారండి కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే వాస్తవానికి గుర్తించవలసింది ఈ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ పెడటం వల్ల నిజంగా కార్పొరేట్ వ్యవస్థకే ఈ విద్యార్థులు అక్కడ చదివే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్కి వచ్చే ఉద్దేశం అయితే ఉండదు మరి ఈ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈ మాలాంటి బడ్జెట్ స్కూల్స్ లో చదివే పిల్లలు అంటే మధ్యతరగతి వాళ్ళు మా దగ్గర చదువుతుంటారు మధ్యతరగతిలో కూడా కొంచెం బిలో పవర్టీ బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా
మరి ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న చాలా మంచి కార్యక్రమం నాడు నేడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఉన్న బిలో పవర్టీ లైన్ పిల్లలంతా డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. ఆల్రెడీ అమ్మఒడి కార్యక్రమంలో 15,000 రూపాయలు ఇందాక మోహన్ రావు గారు చెప్పారు గవర్నీయులు, మోహన్ 15,000 రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మాలో ఇంచుమించు 90% పేరెంట్స్ కి అది రావడం జరిగింది. ఈ 15,000 ఎలాగా వస్తున్నాయి కాబట్టి బ్యాలెన్స్ వేసుకుని వీళ్ళంతా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళిపోతారు. అయితే ఈ రిఫార్మ్స్ వల్ల ఇబ్బంది పడేది ఎవరంటే మధ్యతరగతి దేవాలయాల్లాగా ఉన్న ఈ మిడిల్ క్లాస్ స్కూల్స్ డెఫినెట్ గా దెబ్బతింటాయి. అంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే మనం కార్పొరేట్ విద్యా సంస్థల్ని కలిని వేద్దాం, వాళ్ళ ఫీజులు ఎక్కువ వసూలు చేయకుండా చేద్దాం అనుకుంటే నీ యొక్క రిఫార్మ్స్ యొక్క ఫలితం ఏ విధంగా ఉందంటే భవిష్యత్తులో, ఎందుకంటే 3.5 లక్షల మంది దగ్గర దగ్గర మా యొక్క విద్యా సంస్థల్లో చాలామంది టీచర్స్ పనిచేస్తున్నారు, ఇక్కడ ఇందులో పనిచేస్తున్న టీచర్స్ అందరికి కూడా అంటే ఆయన ఒకే విషయం ఆలోచిస్తున్నారు తప్ప ఈ 3.5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది అనే విషయం అవుతుంది. అంటే పూర్వం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని వచ్చేవారు అందరూ కూడా, నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చాను, మీ బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే ఉంటారు. కాలంతో పాటు మనం మారాలి కాబట్టి కాలంతో ప్రస్తుతం మారుతూ ఉంది, అంటే పేరెంట్ యొక్క సైకాలజీ కూడా మారింది. నేను సంపాదించే దాంట్లో నా బతుకు ఎలాగున్నా నా పిల్లవాడు మరింత ఉన్న స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో అతను సంపాదించే సంపాదనలో చాలా విద్యకే ఖర్చు పెడుతున్నారు, ఇది వాస్తవం. అయితే ఏదో కొంతమంది ఎక్కువ వసూలు చేస్తున్నారనే కారణంగా రెగ్యులేట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఒక స్టూడెంట్కి యావరేజ్గా గవర్నమెంట్ ఖర్చు పెట్టే ఖర్చు ఎంతంటే 48,000 రూపాయలు అని చెప్పి అంచనా ఉంది. అంటే బీఏఎస్ అని బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ అని చెప్పి ఉన్నాయి. ఈ మరి బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్లో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కొంతమంది విద్యార్థుల్ని ఆయా ప్రైవేట్ స్కూల్స్లో కాలేజెస్లో జాయిన్ చేస్తూ ఉంటారు గవర్నమెంటే. మరి ఒక ఈచ్ స్టూడెంట్కి వాళ్ళు ఇచ్చేది ఎంతంటే 45,000 నుంచి 48,000 రూపాయలు ఉంది. అంటే ఒక స్టూడెంట్కి వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు ఎంతంటే గవర్నమెంటే 45,000. మరి ఆ రకంగా చూసుకున్నట్టయితే మా దగ్గర ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 500 మంది ఇంటూ 45,000 వేస్తే అంత అమౌంట్ ఏమన్నా ఎవరైనా వసూలు చేస్తున్నారా? అంటే ఒక 20,000 రూపాయలు మాత్రమే ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఉన్నాయి. అందువల్ల దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క విషయాన్ని గుర్తించి, అంటే వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు పెర్ స్టూడెంట్కి 45,000 అవుతుంది. అంటే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డైలీ మెయింటెనెన్స్ కానీ ఈ యొక్క ఈ విధానం అంతా, ఇంకా గవర్నమెంట్ స్కూల్స్కి అయితే రెంట్స్ కూడా ఉండవు. మరి ప్రైవేట్ స్కూల్స్కి రెంట్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నిటిలో మధ్యతరగతి వారికి నేనైతే దేవాలయాలనే అంటాను, మధ్యతరగతి వారికి ప్రస్తుతం ఉన్న, అంటే కాలంతో పాటు మనం మారాలి. ఇప్పుడు గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ స్కూల్ని బాగా డెవలప్ చేసి ప్రజలకు ఫస్ట్ నమ్మకం కల చేయాలి, అంటే వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటట్లు. అంటే ఇది ఇవాళ రేపు ఒక రోజులో జరిగే కార్యక్రమం అయితే కాదు, 1-2 సంవత్సరాల్లో డెఫినెట్గా గవర్నమెంట్ దాని యొక్క రిఫార్మ్స్ తీసుకొస్తే డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్ బలోపేతం అవుతాయి. ఆ విధంగా నెమ్మదిగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి, కానీ ఒక్కసారిగా మనం ఇప్పుడు ఆయన్ని బాగా ప్రెజర్ చేసేసి ఉన్న స్ట్రెంగ్త్ని అక్కడికి పంపించేద్దాం. మొన్న ఒక పేపర్లో కూడా చూశాను, ఈ రోజున ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్ నుంచి 2.5 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు అని చెప్పి ఒక న్యూస్. ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలంలో ఎక్కడన్నా రిఫార్మ్స్ తీసుకురావడానికి అవకాశం ఉందా అండి? కలుసుకోవడానికి అయితే కూడా అవకాశం లేదు. అలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో ఈ రోజున ఫీజు రెగ్యులేషన్ కమిషన్ అని ఒక యాక్ట్ని తీసుకొచ్చి అందులో మీ యొక్క డీటెయిల్స్ అన్ని పబ్లిక్ వెబ్సైట్లో పెట్టాలి, ఈ పబ్లిక్ డొమైన్లో అందరూ చూడాలి అని చెప్తున్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం, ఎందుకంటే మా యొక్క డేటా ఆల్రెడీ యూడైస్ అని ఉంటుందండి, ఎవ్రీ ఇయర్ మేము అప్డేట్ చేస్తాం. ఆ యూడైస్లో మా టీచర్ యొక్క డీటెయిల్స్, మా యొక్క స్ట్రెంగ్త్ పర్టికులర్స్ అన్ని కూడా ఉండటం జరుగుతుంది. మరి ఆ వెబ్సైట్ నుంచి ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీకి లింకప్ చేసుకుంటే డెఫినెట్గా మా ఇన్ఫర్మేషన్ క్షణాల్లో ఆ ఫీజు రెగ్యులేషన్ కమిటీకి లింక్ అవుతుందండి. అందువల్ల ఈ యొక్క అంటే ఇబ్బంది పెట్టాలి, అంటే ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బంది పెట్టాలని ఆయనకి లేదు, అంటే కార్పొరేట్ని కళ్ళు వేయాలని అనుకుంటున్నారు. కానీ నిజానికి కార్పొరేట్కి వచ్చిన డ్యామేజ్ అయితే ఏమీ లేదు నాకు తెలుసు, ఇంకా పెరుగుతారు కార్పొరేట్ ఈ యొక్క రిఫార్మ్స్ వల్ల. డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్కి ఉన్న బడ్జెట్ స్కూల్ నుంచి వెళ్తారు, అంటే అది కూడా బలవంతంగా వెళ్తున్నారు. తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టాలనే విషయం మాత్రం తప్పండి అది, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో మా స్కూల్లో ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, లేదంటే బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, లేదంటే ప్రతిదీ కూడా పెట్టండి తప్పలేదు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ అవైలబిలిటీ ఉన్నా లేదా, అక్కడ ల్యాబొరేటరీస్ అయ్యి ఉన్నాయా లేదా, అక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా పబ్లిక్ అందుబాటులో ఉంటే ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పి నేను అనుకున్నాను. ఏదేమైనప్పటికీ దీని మీద ఒకసారి మరొకసారి పునరాలోచన చేసి ఈ యొక్క 350,000 మంది టీచర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో వ్యక్తులే, వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ ఎలా కలర్ చేయలేకపోతున్నాం, ఈ విధంగా వీళ్ళు కలర్ చేస్తున్నారు. అందువల్ల స్టెప్ బై స్టెప్
చేసుకుంటా రావాలని, విద్యాభివృద్ధికి సహకరించాలని. ఎందుకంటే మేమైనా గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే మన రాష్ట్రంలో విద్యని డెవలప్ చేస్తే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందుంటుందని మా ఉద్దేశం. అందువల్ల ఈ ఏ స్కూల్లో చదివించాలన్న ఉద్దేశం దయచేసి పేరెంట్కే వదిలేయండి. పేరెంట్ గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం అయినాయి బాగున్నాయని తెలిస్తే డెఫినెట్ గా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అని జాయిన్ చేస్తారు. ఆ విధంగా కాలక్రమేణా ప్రైవేట్ స్కూల్ తగ్గే అవకాశం అయితే కాలక్రమేణా ఉంది, అంటే కొంచెం టైం పడుతుంది, ఆ విధంగా చేయమని చెప్పి నేను ఒకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. సో మీకు చాలా ఆశలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ బాగా బలపడతాయి, అవేమో బాగా నాణ్యత బాగా పెరుగుతుందని. కానీ మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఆ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి దిగజారిపోవడం చూసాం. కానీ ఏ ఒక్క సంవత్సరంలోనో లేకపోతే ఏ దశాబ్దంలో కూడా మెరుగైన పరిస్థితి మనం చూడలేదండి. దురదృష్టవశాత్తు మనం బడ్జెట్స్లో ఖర్చు పెట్టి కేటాయించే డబ్బు మొత్తం కూడా వృధా అయిపోతుంది అది. సో మనతో ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడేందుకు పిన్నమనేని వెంకట కుమార్, కుమార్ పబ్లిక్ స్కూల్ నూజువీడు, ఆయన టెలిఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే వెంకట కుమార్ గారు. యా అడగండి, మీ మీరు ప్రశ్న ఏదో అడగాలనుకుంటున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. టీవీ ఫైవ్ వారికి నా నమస్కారాలు, అలాగే మోహన్ రావు గారికి, విజయ్ గారికి కూడా నా నమస్కారాలు. అడగండి, ప్రశ్న అడగండి కుమార్ గారు. ఏం లేదు సార్, ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి మేము పాఠశాల నిర్వహిస్తున్నప్పటికీ ఈ విద్యా వ్యవస్థ కమర్షియల్ సెక్టార్ లో ఉందా, అసలు సర్వీస్ సెక్టార్ లో ఉందా, అసలు మనం ఎక్కడున్నాం అసలు? రైట్. మాకు ఒక రూపాయి కూడా లాభం ఉండకూడదని చెప్తున్నారు. ఇంకో పక్క ఏమో బిల్డింగ్ ట్యాక్స్లు, ఎలక్ట్రికల్ బిల్స్ ఇవన్నీ కూడా మమ్మల్ని కమర్షియల్ సెక్టార్ లో పెట్టారు. ఇట్లా రెండు అంశాల్లో అసలు బేసిక్ సెల్ఫ్ ఇది రాంగ్ అని నేను భావిస్తున్నా. ఇప్పుడు దాకా జరుగుతుందంతా కూడా మాకు చాలా అన్యాయమే జరుగుతుంది. మేము దేంట్లో ఉన్నామో సరిగ్గా మాకే అర్థం కావట్లేదు. ఒకటి, రెండు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 80% చిన్న పాఠశాలలు అంటారు, దాన్ని ఏమంటారు బడ్జెట్ స్కూల్ అంటారు, 80% పాఠశాలలు కుటుంబ సభ్యులు భార్యాభర్తలు మాత్రమే రన్ చేస్తున్నారు. ఇవాళకి కూడా 20-20 సంవత్సరాల నుంచి కూడా వాళ్లే బోధన చేసుకుంటూ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఓకే అండి. ఇటువంటి పాఠశాలల్లో చాలా మీరు ఏ మూలకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కనబడుతుంది. వీళ్ళకి మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, అలాగే టీచర్లు క్వాలిఫైడ్ ఉండాలి అనే ఆంక్షలతో ఇవాళ కొత్తగా ప్రభుత్వం వారు తీసుకొచ్చారు. ఓకే, వీళ్ళ కింద ఒక 20-25 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ కూడా యజమానే కూర్చుని పాఠాన్ని బోధిస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పాఠశాలలు ఎటువంటివో. ఎందుకు ఈ పాఠశాలకు ఇంత ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి? ఎందుకు వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్ని అది పోటీగా ఇవాళ ఎందుకు నిలబడ్డారు? అలాగే ఈ పాఠశాలలో ఎందుకు మనుగడ సాగిస్తున్నాయో మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నా. అలాగే ఇవాళ ఈ కరోనా వచ్చిన ఒక విషయం మీ ద్వారా నేను ప్రభుత్వానికి వినవించుకుంటున్నా. ఈ కరోనా సమయంలో సడన్ గా మార్చిదల్లో పాఠశాలలు మూసివేస్తే ఇవాళ ఈ 3 నెలల్లో లేకపోతే వచ్చే నెల ఆ పై నెల కూడా పాఠశాలలు తెరవకపోతే ఈ పాఠశాల నిర్వహణ కానీ ఇందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు జీతాలు కానీ అవన్నీ ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రభుత్వం వారికి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. అలాగే పిఎఫ్లు, ఈఎస్ఐలు కట్టున్నాం వీళ్ళకి, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇచ్చేటువంటి కొద్దిపాటి జీతం, ఈ 4 నెలలు ఇచ్చే జీతంతో పాటు కొంత అదనంగా కొంత సహాయం చేసినట్టయితే, ఇప్పుడు దర్జీలకు ఇస్తున్నారు, అలాగే నాయి బ్రాహ్మణులకు ఇస్తున్నారు, అలాగే ఆటో తోలుకునేటువంటి కార్మికులకు ఇస్తున్నారు. ఎందుకు ఈ ఉపాధ్యాయుల్ని ప్రైవేట్ పాఠశాలని చిన్నచూపు చూస్తూ, అందులో ఉపాధ్యాయుల్ని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఓకే అండి. అసలు ఆఖరి గడుపులతో విలవిల్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు. రైట్ కుమార్ గారు. సో ఆయన చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం మా మీద ఇన్ని నిబంధనలు, ఇన్ని విధి విధానాలు అయితే నిర్దేశిస్తుంది, కానీ మాకు సహాయం చేయడానికి మాత్రం ఏమాత్రం ముందుకు రావడం లేదు. అన్ని వర్గాలకే అందుతున్న సహాయం మా సెక్టర్కి ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ఇంత ఫీజు వసూలు చేయండి, ఇలాగే ఉండండి, ఈ మార్గంలో నడవండి అంటూ ఎలిమినేటెడ్ కేటగిరీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలిమినేట్ కారండి. ప్రాబ్లీ దే డోంట్ థింక్, అంటే ఇక్కడ వీళ్ళు ఓటర్స్ కాదన్న ఫీలింగ్ లో ఉన్నారేమో అని కూడా భావన అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. బికాస్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేది చెప్తున్నట్లుగా 3.5 లక్షల మంది పనిచేస్తున్నారు. వీళ్ళు ఓటర్సే, దే టు హ్యావ్ ది సేమ్, దే ఆర్ ఆల్సో హోల్డింగ్ ద సేమ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. వాళ్ళు కూడా ఇక్కడ బతికేటువంటి అవకాశం ఉంది,
రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు వాళ్ళు కూడా వర్తిస్తాయి. ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే కేవలం రిఫార్మేషన్ అన్న పేరుతో డిస్ట్రక్షన్ ఎంత జరుగుతుంది అనేది అనాలిసిస్ చేయకపోవటమే దీంట్లో వచ్చిన ప్రధాన ఇది. ఇందాక సోదరులు చెప్తున్నట్టుగా వాళ్ళు ఏమంటారంటే చిన్న స్కూల్స్ ఇప్పుడు ఇందాక బీఎస్ స్కీమ్ గురించి చెప్పారు, అది చాలా ముఖ్యంగా ప్రేక్షకులకు మీ ద్వారా తెలియజేయాలి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది ఒక స్కీమ్ ఉందండి, దీంట్లో ఎస్సీ ఎస్టీ రెండు కేటగిరీ పిల్లల్ని వాళ్ళు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్స్పెక్షన్ చేసి ఈ స్కూల్లోని ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ స్టాండర్డ్స్ కానీ చూసి 3 సంవత్సరాల కాన్సిక్వెన్షియల్ అకాడమిక్ రిజల్ట్ చూసి అక్కడ స్టాఫ్ తాలూకా క్వాలిఫికేషన్ చూసి ఈ స్కూలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఈ పేరెంట్స్ ఎవరైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఉన్న స్టూడెంట్స్కి ఓపెన్గా పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మిట్ చేసుకుని ఎక్కడైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని సెలెక్ట్ చేస్తారు వాళ్ళని అక్కడ పంపిస్తారు. పంపిస్తూ దానికి ఫీజు డే స్కాలర్కి 20,000, మిగతా దానికి 40,000 సంథింగ్ ఉంది. వీళ్ళు రీఎంబర్స్ చేస్తారు ఫీజు. అంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ రికగ్నైజింగ్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్. ఈ బెస్ట్ అవైలబుల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటుండగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ఉండవండి, ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్. అలాగే కార్పొరేట్ కాలేజెస్ కి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా దెర్ ఇస్ ఎ స్కీమ్ సోషల్ వెల్ఫేర్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా దెర్ ఇస్ ఎ స్కీమ్. ఎందుకు గవర్నమెంట్ హస్ టేకెన్ సచ్ ఇనిషియేషన్ ఎందుకు తీసుకుందంటే గవర్నమెంట్ సెక్టార్ కంటే ప్రైవేట్ సెక్టార్లో స్టాండర్డ్ బాగుంది, గవర్నమెంట్ సెక్టార్ కంటే ప్రైవేట్ సెక్టార్లో రిజల్ట్స్ బాగున్నాయి, లేదా ఇంజనీరింగ్ కాలేజెస్ చూసేటప్పుడు ప్లేస్మెంట్స్ బాగున్నాయి. వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా పైకి రావాలని బీఏ స్కీమ్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా నేను ఎందుకు బాధపడతానని మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను, ఇది దళితులకి ఇది అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఏమంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళు నిజంగా ఎక్కడ అనగారైనటువంటి వర్గంలో చుట్టిన పిల్లల్ని ఒక కార్పొరేట్ సెక్టర్లో చదివించాలని ఒక మంచి ఆశయంతో ప్రభుత్వం ఈ స్కీమ్ని పెట్టింది. మొన్న రీసెంట్గా చూశాను పేపర్లో ఆ స్కీమ్ని రద్దు చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకు ఉంది రద్దు చేసి అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రైవేట్ వాళ్ళకంటే ధీటుగా మేము నడపబోతున్నాము కాబట్టి ఈ స్కీమ్ రద్దు చేస్తున్నాము. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. చిన్నప్పుడు నువ్వు స్టాండర్డ్ ఇంప్రూవ్ చేసి యూ ప్రూవ్ యువర్ సక్సెస్ దెన్ యూ కెన్ క్యాన్సిల్ ది స్కీమ్. ట్రూ. అప్పుడు దాకా ఈ పిల్లలు మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు ఏమైపోతారండి? ఇది గవర్నమెంట్ ఆలోచన చేయట్లా. రైట్. సో ఓవరాల్గా మనం ఒక 15-20 సంవత్సరాల క్రితం కనుక చూస్తే స్కాలర్షిప్స్ ఉండేవి. సో స్కాలర్షిప్ల సహాయంతో పిల్లలు చదువుకుంటూ ఉండేవాడు. చక్కగా నడిచిపోయే విధానాన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చిన తర్వాతే కళాశాలల వాళ్ళలో అంబిషన్ పెరిగిపోయింది. కొన్ని కాలేజెస్ అయితే ఓన్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసమే పెట్టిన కాలేజెస్ చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 30-40% ఆఫ్ కాలేజెస్ ఆ విధంగానే ప్రారంభమయ్యాయి. సో అది ఒక నేను కూడా ఏమనుకుంటున్నాను, ఇప్పుడు చాలా కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్ ఈజ్ డ్యూ ప్రైవేట్ మేనేజ్మెంట్స్కి డ్యూ ఉంది. ఇంకా అవును వేల కోట్ల ఉంది, అది ఎట్లానా స్కిప్ అవడం కోసం ఇలాంటివి ఏమైనా పెట్టి మేనేజ్మెంట్ డైవర్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తారా? జరుగుతుందండి. ఇప్పుడు మనం సుమారుగా 23 కాలేజెస్ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం పైన అలాగే ఈ ఫీజు రెగ్యులేటరీ విధానం పైన పోరాడుతున్నాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్లో 23 ఇంజనీరింగ్ కాలేజెస్, వీటిలో చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మేము కాలేజెస్ నడపలేము, కోట్ల రూపాయలు నష్టపోతున్నాము అంటూ వాళ్ళు ఆవేదన. ఈ ఆవేదనని ప్రభుత్వం ఏమాత్రం పట్టించిన పరిస్థితి కనపడలేదు. మనతో మాట్లాడేందుకు మరొక స్కూల్ ప్రతినిధి ఏలేశ్వరం శ్రీనివాస్ నారాయణ స్కూల్. నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ గారు. యా వినిపిస్తోంది. సో ఏమిటి మీ ప్రతిస్పందన తెలియజేయండి. రైట్. సో వారి ఫోన్ కాల్లో మనకి ఇబ్బంది కనిపిస్తోంది. సో సారీ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఫోన్లో మేము లైన్లో తీసుకోలేకపోతున్నందుకు క్షమించాలి. సో నేను విన్నాను, నేను చూశాను, నేను కన్నాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎలక్షన్స్ టైంలో ఆయన పాదయాత్ర సందర్భంగా చెప్పిన విధానం, దానికి అందరూ ఇంప్రెస్ అయ్యారు, ఓటర్స్ కూడా. సో ఈయన మన మేనమామ రూపంలో వస్తున్నాడు, వచ్చి పిల్లలకి అమ్మ ఒడి ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నాడు. సో ఈ డబ్బులతో మా పిల్లలు శుభ్రంగా చదువుకుంటారని ఆశించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం చూస్తే మాత్రం కళాశాలల విద్యా ప్రమాణాలు పడిపోయే రీతిలో డెసిషన్స్ వస్తున్నాయి. సో మీరు ఎంతకంటే ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు, మీరు ఈ విధానంలోనే మీరు చెప్పండి, ప్రభుత్వమే నిజంగానే విద్యా విధానాన్ని రూపొందించగలిగితే ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ విద్యా సంస్థలు ఎప్పుడో మనకు చక్కటి విద్యను అందించేవి. అది చేతకాకనే కదా మనం ప్రైవేట్ విద్యా సంస్థల జోలికి వెళ్ళింది, ప్రైవేట్ విద్యా సంస్థలను ఆశ్రయించింది. సో మీకేమైనా ఒక ఆశ కనిపిస్తుందా ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయని?
సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే నాడు నేడు కార్యక్రమంలో ఇన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంథన్ చేయాలని ఒక స్కీమ్ తీసుకున్నారు డెఫినెట్గా ఇందాక కరెస్పాండెంట్ చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు జవాబుదారీ అండి ఈరోజు పేరెంట్ క్యాంపస్కి వెళ్ళి మా పిల్లోడికి పలానా సబ్జెక్టులో పలానా మార్కులు తక్కువ వచ్చే లేదా పలానా టీచర్ చెప్పట్లేదంటే దేర్ షుడ్ బి సమ్ పర్సన్ టు ఆన్సర్ ఇది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ ఎక్కువగా ఆశించేది పేరెంట్స్ ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఈ రెస్పాన్సిబిలిటీని ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు తప్ప గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు మంచి టీచర్స్ ఉన్నారు కాకపోతే డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి ఒక పర్సనల్గా ఒక వ్యక్తి అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రైవేట్ ఇందాక మోహన్ రావు చెప్పినట్టుగా టీచర్ మేనేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇది మనం కరెక్ట్గా డిరైవ్ చేయాలంటే కరస్పాండెంట్ కూడా టీచరే ఇక్కడ అండ్ కరస్పాండెంట్ ఏంటంటే మొత్తం క్యాంపస్ అంతా క్లీన్గా ఉందా లేదా అక్కడ ఎందుకంటే కరస్పాండెంట్ స్వార్థం ఏంటి క్యాంపస్ నీట్గా ఉండాలి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి కష్టపడి చెప్పాలి అప్పుడే పేరెంట్స్ అట్రాక్ట్ అయ్యి వస్తారు కేవలం ఈ రోజుల్లో పేరెంట్స్ అంత నాలెడ్జ్ లేకుండా లేరు అంటే ఏదో మనం పబ్లిసిటీ చేసాం కదా అని వచ్చేసేటువంటి పరిస్థితి లేదు ఈరోజు పేరెంట్స్ కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నారు వాళ్ళు స్కూల్లో ఏదైతే పిల్లవాడు జాయిన్ చేస్తున్నారో స్టాండర్డ్స్ చూస్తున్నారు అక్కడ అంబియన్స్ చూసుకుంటున్నారు ఇవన్నీ రీసెర్చ్ చేసుకుంటే చేయట్లా అంత రీసెర్చ్ గవర్నమెంట్ స్కూల్ మీద పేరెంట్ ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి అక్కడ జవాబుదారి లేదండి ఈరోజు దట్ ఈస్ ఓన్లీ వన్ డ్రాబ్యాక్ ఇప్పుడు ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్లో ఈ రోజున గ్లోబలైజేషన్ పేరుతో ఇంత స్టాండర్డ్స్ అభివృద్ధి చెందిన టైంలో ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని క్లోజ్ చేసే విధంగా ఇలాంటి రిఫార్మేషన్స్ తీసుకురావడం వల్ల సఫరర్స్ ఎవరంటే ఈ 3.5 lakh టీచర్స్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారనేది ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉండదు ఓకే అండి సో మోహన్ గారు చెప్పండి ఇప్పుడు ఇందాక మీ న్యూస్వీడ్ మిత్రులు మాట్లాడినట్టు కుమార్ గారు చెప్పినట్లుగా ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలి ఇటువంటి సమయంలో స్కూల్స్ని స్కూల్ సిబ్బందిని ఆదుకునేందుకు ఎందుకంటే అన్ని చిన్న చిన్న స్కూళ్ళు అందరికీ కూడా 10,000 రూపాయల లోపు జీతాలు మీరు టీచర్లకు ఇచ్చి పోషించే పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం అందరినీ ఆదుకుంటోంది రజకుల్ని లేకపోతే కంసాలల్ని మరొక ఎవరైతే బాగా శ్రామికులు ఉంటారో వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అలాగే స్కూల్ సిబ్బందిని కూడా వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది కానీ మరోవైపు మీరు ఫీజులు ఎంతకంటే ఎక్కువ వసూలు చేయొద్దంటూ ఆంక్షలు ఇస్తుంది సో ఎలా ఈ సమస్యకు పరిష్కారం చూస్తున్నారు మీరు తప్పనిసరిగా సార్ మా దగ్గర ఎవరైతే ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బందిగానే ఉండి ఆయాలుగానే ఉండి లేకపోతే డ్రైవర్ చాలా మంది కూడా ఇవాళ కరోనా సందర్భంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ దాంతో పాటు ఇందాక మా లాయర్ గారు అడ్వకేట్ గారు విజయ్ కుమార్ గారు ఒక అంశాన్ని బిఏఎస్ అంశాన్ని కూడా ఎత్తారు సార్ దాంట్లో అసలు ఆ బిఏఎస్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఫీజులు ఇంతవరకు ఇవ్వలేదు సార్ ఇంజనీరింగ్ కాలేజ్ కి అన్నిటికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం పెద్ద మొత్తంలో రిలీజ్ చేశారు కానీ ఒక బిఏఎస్ సంబంధించిన వ్యవహారంలో సుమారు 142 కోట్లు ఉంటాయి అది ఇంకా రిలీజ్ చేయకపోవడం వల్ల బిఏఎస్ ఎవరైతే నడిపారో హాస్టల్స్ నడిపిన వాళ్ళు రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు చాలా అప్పులు తీసుకొచ్చి దీని మీద పెట్టి చాలా ఇబ్బంది పడుతున్న తరుణం కూడా మరి ప్రభుత్వం వారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది సార్ దాంతో పాటు మెయిన్ గా సార్ ఈ వ్యవస్థను మా ఏదైతే మేము ఈ రోజు బడ్జెట్ స్కూల్స్ గురించి మేము ముందు విన్నవించుకుంటున్నామో వాళ్ళు బ్రతకాలి అని అంటే తప్పనిసరిగా కేటగిరైజేషన్ చేయాలి సార్ కార్పొరేట్ గవర్నమెంట్ అలాగే బడ్జెట్ స్కూల్స్ అని కేటగిరై చేసి ఈ బడ్జెట్ స్కూల్స్ లో కూడా ఫీజు ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో ఎంత మొత్తంలో కలెక్ట్ చేస్తున్నారు ఉన్న ఫెసిలిటీస్ బట్టి ఏబీసీ కేటగిరీలుగా చేసి దాదాపుగా ఎవరైతే మా దగ్గర పనిచేస్తున్నారో 360,000 మంది కార్మికులు అనుకోండి ఉపాధ్యాయులు అనుకోండి లేదా ఈ సిబ్బంది మొత్తం ఎవరైతే డ్రైవర్లు వాళ్ళందరినీ బతికించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది సార్ మీరు మొదట్లో మీరు ఒక మాట చెప్పుకొచ్చారు సార్ విద్యా సంస్థల వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు మీ టీవీ ముందుకు రావట్లేదు భయపడారు అంటున్నారు సార్ మేమైతే భయపడలేదు సార్ ఎందుకు భయపడలేదంటే మాకు ఈ వృత్తి పట్ల గౌరవం ఉంది సార్ మేము గౌరవంగా దీంట్లో ఈ వృత్తిని మేము గౌరవంగా చేస్తున్నాం సార్ కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయడానికి మీ ద్వారా రావడానికి ఏ ఒక్కరు కూడా మా బడ్జెట్ స్కూల్స్ లో పనిచేసే వాళ్ళు కానీ తర్వాత మా బడ్జెట్ స్కూల్స్ నడిపే వాళ్ళు కానీ భయపడలేదని సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ కానీ ఇటువంటి మంచి అవకాశం మా వాయిస్ ను వినిపించడానికి మంచి అవకాశం ఇచ్చిన టీవీ 5 వారికి మాత్రం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ దయచేసి మమ్మల్ని కేటగిరైజ్ చేయండి ఆ కేటగిరైజేషన్ లో ఎవరెవరైతే తల్లిదండ్రుల ఆదరాభిమానాలతో ఎవరైతే ఈ స్కూల్స్ నడుస్తున్నాయో దయచేసి ఆ స్కూల్స్ ని బతికించండి కేవలం మా స్కూల్స్ ఈ రోజు నడుస్తున్నాయంటే
తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలతోనే మాత్రమే నడుస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వం యొక్క జయం కూడా ఒక విద్యార్థి ముఖ్యం తండ్రి ముఖ్యం అనుకున్నప్పుడు ఇక్కడ తండ్రి విద్యార్థి కూడా మా వ్యవస్థ పట్ల మక్కువతోనే మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి దాన్ని గమనించి తప్పనిసరిగా మా వ్యవస్థలు బతికించాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు ఈ రోజు ఈ డిబేట్ పెట్టినందుకు. మరోవారు విజయ్ గారు కూడా చాలా ఇన్ఫర్మేషన్ మాకంత టెక్నికల్ గా తెలియపోయినప్పటికీ కూడా వారు చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. వారికి కూడా చాలా ధన్యవాదాలు మా బడ్జెట్ స్కూల్స్ తరఫున తెలియజేస్తున్నాం. మేజర్ కాన్సెప్ట్ గవర్నమెంట్ నేను కూడా లీగల్ ఆస్పెక్ట్స్ లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాట్లాడాలంటే ఈ రోజున మీకు ఇందాక చెప్పినట్టుగా ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఇస్ అ పేరెంటల్ యాక్ట్. సబ్సిక్వెంట్గా జీవో వన్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కమిషన్ అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చింది 1994 తర్వాత. అగైన్ ది గవర్నమెంట్ హాస్ టేకింగ్ సచ్ స్టెప్స్ అంటే ఇప్పుడు కమిషన్ పెట్టారు. కమిషన్ పెట్టినప్పుడు ఇప్పుడు దాకా మేనేజ్మెంట్స్కి కమిషన్ పెడుతున్నామని కానీ దాని గైడ్లైన్స్ కానీ ఎక్కడ సర్క్యులేట్ చేయలేదు. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ని ఎక్కడ అమెండ్మెంట్ చేయలేదు. జీవో వన్ అమెండ్మెంట్ చేయలేదు. ఈ రోజు ఫీజ్ రెగ్యులేషన్ అంటున్నారు వీళ్ళు ఫీజ్ కమిషన్ మేము చేస్తాము ఇంత ఫీజు ఫిక్స్ చేస్తామని. మరి వాట్ అబౌట్ రూల్ 18 ఇన్ జీఓఎంఎస్ నెంబర్ 1? జీఓఎంఎస్ నెంబర్ 1లో క్లియర్గా కేటగిరీలు చెప్పున్నది ఏదైతే ఒక స్కూల్గా తాలూకు ఫీజు ఫిక్స్ చేయాలో అది ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఏజెన్సీకి అథారిటీ ఉంది. ఎడ్యుకేషన్ ఏజెన్సీకి అథారిటీ ఉన్నప్పుడు వీళ్ళు సడన్గా ఈ కమిషన్ ఎట్లాగా ఎగ్జిక్యూట్ అయింది? దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ దాని తాలూకా శాండిటీని గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్, ఇక్కడ కమిషన్కి ఇచ్చినటువంటి రూల్స్ మనం చదివితే దాంట్లో కమిషన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అపాయింట్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్, కానీ వాళ్ళ ఇన్స్పెక్షన్ కానివ్వండి సూపర్విజన్ కానివ్వండి. మరి నా క్వశ్చన్ ఏంటంటే దేర్ ఈజ్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ మెకానిజం స్టేట్లో. ఏంటి కాంపిటెంట్ అథారిటీ? డిఈఓ, డివైఓ, ఎంఈఓ, వాళ్ళపైన ఆర్జేడీ, కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతమంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ దేర్ ఇస్ ఆల్సో అనదర్ కమిషన్, అలాగే చైల్డ్ రైట్స్ కమిషన్ ఉంది. ఇన్ని కమిషన్స్ ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సూపర్వైజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కాదు, వీటి మీద మాకు నమ్మకం లేదు అని మళ్ళీ ఇంకో కొత్త కమిషన్కి వచ్చారు అంటే గవర్నమెంట్కి ఎగ్జిస్టింగ్ మెకానిజం మీద నమ్మకం లేదా, లేదా ఎగ్జిస్టింగ్ మెకానిజం సరిగ్గా పనిచేయట్లేదా? దాని ఎగ్జిస్టింగ్ మెకానిజం మీద కొంత గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది, వాళ్ళ శాలరీస్కి అయితే ఏంటి, వాళ్ళ వెహికల్స్కి అయితే ఏంటి, దేనికైతే ఏంటి కొంత ఇన్వెస్ట్ చేస్తుంది, వాళ్ళందరినీ పక్కన తీసేసి వీళ్ళ కమిషన్ ఎంపవర్ చేసుకోమనండి. సో ఫైనల్గా అల్టిమేట్లీ స్టేట్ ఎక్స్పెక్ట్ కూడా దేర్ ఇస్ అ ఫైనాన్షియల్ లాస్. మనకు సమయం మించిపోయింది. సో ఫైనల్గా చెప్పండి, ఏంటి మీరు కోర్టులో మీరు వేసిన కేసు గెలుస్తారనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో? కోర్టులో నేను వేసింది ఇక్కడ బేసికల్ పాయింట్స్ ఏంటంటే వీ రిలే ఆన్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. రైట్, ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలా క్లియర్గా ఫైవ్ బెంచెస్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ బెంచెస్ గివెన్ ఎ క్లియర్ కేటగారికల్ ఇన్స్ట్రక్షన్స్. దాంట్లో ఏమన్నా ఉందంటే ఇంకా డెప్త్కి వెళ్ళిపోతే ఒకటే పాయింట్ చెప్తాను. ఫీజు ఫిక్స్ చేయాలంటే ఫీజు ఫిక్స్ చేయాలన్నప్పుడు 6 months ఇన్ అడ్వాన్స్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ అకాడమిక్ ఇయర్ 6 months ఇన్ అడ్వాన్స్ కమిషన్ ఫీజు ఫిక్స్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ టైం ఉందా? ఓకే, దట్స్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఓకే అండి, ఈజ్ ద రైట్ టైం. సో లెట్స్ హోప్ మీ వాదనని కోర్టులు మన్నిస్తాయని, మీ వాదన నెగ్గాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ వ్యవస్థతో అయినా ఆడుకోవచ్చు, విద్యా వ్యవస్థతో ఎవరు ఆడుకోవడానికి హక్కు లేదు ఎవరికి కూడా. అది రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీలు నడిపే ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి హక్కు లేని ఒకే ఒక రంగం విద్యారంగం. విద్యారంగంతో ఆడుకుంటే ఎవరైనా కాలగర్భంలో కలిసిపోతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు క్యాపిటేషన్ ఫీజు ఉంది అన్న ఉద్దేశంతో పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి మన తెలుగు రాష్ట్రంలో అప్పట్లో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని పూర్తిగా ఆయన మార్చివేయడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ రకరకాల లోపాలు ఈ విద్యా వ్యవస్థలో చోటు చేసుకున్నాయి. వీటన్నిటినీ సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కాలేజీల నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తే అందరూ హర్షిస్తారు. కాలేజీలు మూతపడే పరిస్థితికి దారితీసే విధానాలు మాత్రం అవలంబించడానికి వీల్లేదని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేద్దాం. అందరం ఓట్ల కోసం ఫీజులు తగ్గించొద్దు, కాలేజీలు మోయించు, అందరి తరపున మేము చేస్తున్న విజ్ఞప్తి. ఇది ఇవాళ యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ టీవీ 5.